హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎప్పటిలాగే కూర, పులుసు, పచ్చడి, పప్పులా కాకుండా ఒక కూరని రెండు మూడు విధాలుగా మనం చూసుకుంటూ ఒక రసాన్ని సిద్ధం చేసుకుంటూ ఆ రసం ఎలా వచ్చింది, ఏం చేసామనే విషయాన్ని క్లియర్గా జాగ్రత్తగా చూస్తూ టిప్స్ చూసి టిప్స్ను పాటిస్తూ చేస్తే మంచి రుచి వస్తుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, ఏమిటా ఇది అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మంచి చక్కగా గౌరవంగా వాళ్ళని ఆతిథ్యం ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఇందులో మీరు చూస్తుంది ఒక కూర, ఒక చారు. ఈ చారు ఇంగువ చారు అనొచ్చు, లేదా చింతపిక్క చారు అనొచ్చు, లేదా చింతకాయ చారు అనొచ్చు, లేదా ఇంగువ చారుకి చింతకాయ చారుకి కలిపి కూడా అనొచ్చు. ఈ కూరని మీల్ మేకర్ కర్రీ, లేదా మీల్ మేకర్ ఫ్రై, లేదా మీల్ మేకర్ తొక్కుడు కూర అని కూడా అనొచ్చు. ఈ కూరని చాలామంది చాలా పేర్లు పెట్టారు, మనం మాత్రం మీల్ మేకర్ కర్రీగా లేదా మీల్ మేకర్ ఫ్రైగా చెప్పుకుందాం. ఈ కూరని ఐదారు విధాలుగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఎవరూ పోల్చలేరు సరే కదా, మంచి రుచి వస్తుంది, తినడానికి బాగుంటుంది, తిన్న వెంటనే సుఖంగా ఉంటుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీకు మీల్ మేకర్ అంటే సోయా బీన్స్తో చేయబడుతుంది. మీల్ మేకర్స్ ఇలా సిద్ధం చేసుకుని సోయా మీల్ మేకర్ అంటారు, లేదా సోయా చంక్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక గిన్నెని పెట్టుకొని గిన్నెలో మనం వేసుకోబోయే సోయా చంక్స్ అంటే మీల్ మేకర్స్కి కాస్త వాటర్ పట్టేటట్టుగా సరిపోయేటట్టు నీళ్లు వేసుకొని, వేడి ఎక్కువగా అవసరం లేదు, కాస్త గోరువెచ్చగా తయారయ్యేట్టుగా చూసుకొని దాంట్లో రెండు కప్పులు అంటే ఇవి మహా అయితే 25-35 గ్రాముల మధ్యలో లేదా 50 గ్రాముల దగ్గరలో ఉంటాయండి. వీటిని ఈ వేడెక్కిన నీటిలో ఈ మీల్ మేకర్స్ని లేదా సోయా చంక్స్ని వేసుకొని కాస్త ఒక 5 నిమిషాలు వదిలేసి 5 నిమిషాల తర్వాత కాస్త నొక్కితే సోయా చంక్స్ అన్నిటికీ లేదా మీల్ మేకర్స్ అన్నిటికీ నీళ్లు పీల్చుకుంటాయండి. పీల్చుకొని కాస్త మెత్తబెడతాయండి. ఇవి మామూలుగా అయితే కరకరలాడుతుంటాయి, నీళ్ళు వేసాక మెత్తబెడతాయి. ఈ పీల్చిన నీటిని మొత్తం అంతా పిండలేం కానీ కాస్త 60% వరకు ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఈ మీల్ మేకర్స్ని ప్రెస్ చేసి అంటే చేతితో నొక్కి ఆ వాటర్ని తీసేసేయాలి. తీసేసి వీటిని ఒక పక్కనే ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జారును తీసుకోవాలి. మిక్సీ జారును తీసుకొని పెద్దదైతే మంచిదండి, లేదంటే రకరకాలుగా ఈ గ్రైండ్ చేయొచ్చు. చక్కగా వీటిని ఇలా గ్రైండ్ చేసుకుని అది కూడా ఒక పక్కన ఉంచుకోవాలి. అంటే మిల్ మేకర్స్ ఇలా చక్కగా గ్రైండ్ చేయబడ్డాయి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై దలసరి కడాయిని పెట్టుకోవాలి. దలసరి కడాయిని పెట్టుకోవడం అంటే అడుగు పల్చన ఉండకూడదు. కడాయిలో కాస్త ఆయిల్ని సమృద్ధిగానే వాడచ్చు. తర్వాత పోపు దినుసులు, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి పనికిరాదు. తర్వాత తెల్ల ఉల్లి, పచ్చిమిర్చి ఎంత అయితే వేసామో దానికి కాస్త ఎక్కువగానే తెల్ల ఉల్లి వేసి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. చక్కగా వేపేటప్పుడు ఇవతల తెల్లుల్లి వాసన, పచ్చిమిర్చి వాసన, పోపు వాసన, కరివేపాకు వాసన మంచి సువాసన ఫలితంగా ఉంటుంది. తర్వాత ఉప్పుని వేసుకుంటే వీటిలో కాస్త ఉండే నీరు బయటకు వస్తుంది. ఈ వాసన చాలా బాగుంటుంది. ఈ వాసన మంచి వాసన వచ్చేటంత వరకు వేగనిచ్చి ఎక్కువగా వేపితే మాడిపోతాయి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇలా చక్కగా వేపుకొని వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన లేదా నదిపిన చిదిపిన మీల్ మేకర్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా వేపుతూ ఉండాలి, ఎందుకంటే పలచని మూకడైతే కాస్త అడుగు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాస్త చూసుకొని వేపుతూ కాస్త పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత మీల్ మేకర్లో వాటర్ బయటకు వస్తుంది. కాస్త జాగ్రత్తగా వేపుతూ ఉంటే అడుగు పట్టదు. చక్కగా వేపుకుంటూ మీల్ మేకర్ అడుగు పట్టకుండా చూసుకుంటూ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మీ ఇష్టాన్ని బట్టి గర్మసాలాని వేసుకోవచ్చు, లేదా కారపు పొడిని వేసుకుని కాస్త కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసిన కారపు పొడి ఏమిటి అనుకోకుండా కారపు పొడి వేస్తే ఆ పొడితో అలా ఒక వాసనకి ఈ మీల్ మేకర్ మంచి రుచి వస్తుంది.
చక్కగా మొత్తం అంతటిని ఆయిల్ పట్టేటట్టుగా కలిపేసుకొని ఆ కారపు పొడి కూడా పట్టేటట్టుగా కలిపేసుకొని ధనియా పొడి వేయాలి. నచ్చితే జీలకర్ర పొడిని కూడా ధనియా పొడి కన్నా తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీల్ మేకర్ కర్రీ సిద్ధమైంది. స్టవ్ వెలిగించి స్టవ్పై చిన్న గిన్నెను కానీ దలసరి గిన్నెను కానీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక ఎండమిర్చి, పచ్చిమిర్చి, నచ్చితే కరివేపాకు లేదా కొత్తిమీర, మెంతులు, పోపు దినుసులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెసిపీకి మనం చింతకాయ పచ్చడి చేసుకుంటాం కదా, చింతకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ఆ తొక్కు వస్తుంది, ఆ తొక్కును వినియోగిస్తాం. తర్వాత చితక్కొట్టిన ఇంగువని వేయాలి. వేసిన ఇంగువ సువాసన భరితంగా ఉండాలి. ఇలా ఈ తొక్కులో కాస్త నీళ్లు కలిపి, అంటే గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండర్ కొట్టుకున్న ముద్ద, మీ తొక్కుకో ఉన్న ముద్ద మొత్తం నీటిలో వేసి చక్కగా కడుక్కొని ఆ నీటిని తీసుకొచ్చి ఇందులో వేసుకొని కాస్త పలచం చేయాలి. లేదంటే ఉప్పు, పసుపు, పులుపు అధికం అయిపోతాయి. అధికం కాకుండా కాస్త నీళ్లు వేసి చక్కగా కలుపుకుంటే ఇంకేముందండి, కాస్త చక్కగా రుచికరమైన రసం సిద్ధమవుతుంది. ఈ రసాయన కాంబినేషన్ ఈ కూర కూడా చాలా బాగుంటుంది. కాస్త చితక్కొట్టని తల్లుల్లిపాయలు వేస్తే మంచి సువాసన భరితంగా, మంచి రుచిగా తినడానికి ఇష్టంగాను, రసం తినే కొద్దీ తినాలనిపించేట్టుగాను ఉంటుంది. కాస్త పులుపు ఉన్నట్లయితే కాస్త బెల్లాన్ని జత చేసుకుంటే పులుపు తగ్గుతుంది, మంచి రుచికరమైన రసం సిద్ధమవుతుంది. చూసారా, ఈ రసాన్ని ఉత్తినోటితో కూడా తాగాలనిపిస్తుంది. ఈ రసంలో గారెలు వేసుకుంటే మంచి రుచిగా ఉంటాయి. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాస్త ఉప్పును జత చేసుకుంటే మీకు ఎక్కువ ఉప్పు అవసరమైతే, లేదా ఉప్పు చాలకపోయినా ఉప్పు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో చూస్తూ వీడియో గురించి ఒక మంచి కామెంట్ ఒకటి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెంటనే వచ్చి ఆల్ని టచ్ చేస్తే మేము చేసిన వీడియోలన్నీ మొట్టమొదటి మీకే వస్తాయి. ఇలా చక్కనైన రుచులను ఆస్వాదిస్తూ చక్కగా ఇంట్లోనే విందు భోజనాన్ని సిద్ధం చేసుకొని చక్కగా నోరారా తినవచ్చు. తర్వాత ఇది ఈ కూరలో ఓన్లీ రైస్కే బాగుంటాయండి. రైస్తో కలిపే విధం కూడా చూడండి ఒకసారి. మీరు ఇక్కడ ఈ రైస్ని ఎక్కువసేపు కలపడం జరిగింది. అంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఉన్న ఇది వేరు, గ్రైండ్ చేస్తే అణువు అణువు కలిసిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ వేపేటప్పుడు, వండేటప్పుడు కాస్త ఉల్లిపాయ, టమాటా జత చేసుకుంటే ఇలా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా కలుపుతూ ఉంటే మీకు ఇందులో పట్టిన, అంటే మీల్ మేకర్స్లో పట్టిన ఆయిల్, రుచులు, ఉప్పు, కారం, మసాలాలన్నీ బయటకు వస్తూ మంచి టేస్ట్గా కూర తినే కొద్దీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.